మెరుదొట్టి మండలం అక్బర్పేట గ్రామంలో గ్రామ బూత్ స్థాయి కమిటీ నియామకం నిర్వహించారు. అక్బర్పేట గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెరుదొట్టి మండల బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ దేవరాజు, దళిత మోర్చా అధ్యక్షులు సంజీవ్ శక్తి, కేంద్ర ఇన్ఛార్జ్ నవీన్ రావు సమక్షంలో గ్రామ బూత్ స్థాయి కమిటీ నియామకం చేశామని ఇక వారు మాట్లాడుతూ, గ్రామ బూత్ అధ్యక్షునిగా సుమన్ని, ప్రధాన కార్యదర్శిగా మండల శ్రీరాముణ్ణి, ఉపాధ్యక్షునిగా తిప్పనబోయిన మహేష్ ని, తిప్పనబోయిన హరీష్ రావులను నియమిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇక గ్రామంలో వారికి నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజల నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమైన బీజేపీ పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అని, ప్రజల పక్షాన నిలుస్తున్న పార్టీ కావున ప్రజలు రాబో రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ నుంచి రఘునందన్ రావు గెలిపించుకుని అసెంబ్లీకి పంపే దిశగా బీజేపీ ప్రతి కార్యకర్త అడుగు వేస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ ఆశయాలు నచ్చి, అలాగే అమిత్ షా గారి ఆదరణ సాధారణం, ఈరోజు భాజపా బలోపేతం లక్ష్యంగా మా మిరుదొడ్డి మండలంలో ప్రతి గ్రామాన బూత్ కమిటీ లేసి భాజపా బలోపేతం లక్ష్యంగా పనిచేస్తూ, రాబోయే కాలంలో 2023లో దుబ్బాక గడ్డపైన కాషాయ జెండకు ఎగురేసి రఘునను అసెంబ్లీకి పంపి ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కృషి పిలుపునిస్తూ, ఈరోజు అందులో భాగంగా అక్బర్పేట గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షులుగా కూతురు సుమన్ను అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. వారికి అలాగే అక్బర్పేట కార్యకర్తలకు బీజేపీ మండల పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ ఏ చెప్పినా మొక్కవని దీక్షతో పనిచేయాలని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. గ్రామం అక్బర్పేటలో బూత్ కమిటీ వేయడం జరిగింది. దానికి సందర్భంగా అన్న మెరుదొడ్డి ఇన్ఛార్జ్ నుంచి వచ్చిన దేవరాజు అన్న గారికి, మరియు నయనరావు గారికి, సంజీవ్ రెడ్డి గారికి, మరియు మా మిత్రులకు అందరికీ, మా గ్రామ ప్రజలకు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు చాలా కృతజ్ఞత. అధ్యక్షుని పదవి అప్పచెప్పినందుకు ఈ బాధ్యత కట్టుదిట్టంగా పనిచేస్తానని అందరితో సమీక్షతో మాట్లాడుతూ జరుగుతుంది. నాయకత్వం 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 నాయకత్వం.